మా టీవీ ప్రేక్షకులకు శుభోదయం. మన ఆరోగ్యం మన చేతిలో అనే కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మనం పొద్దున్నే లేవగానే ఒక 5 లీటర్ల నీళ్లు త్రాగాలి. నేనేం పోతుంది 10 లీటర్లు తాగమంటే 5 లీటర్ల నీళ్లు త్రాగాలి. సన్నగా ఉన్న వాళ్ళైతే 2 తాగితే త్రాగితే సరిపోతుంది. పూర్తిగా త్రాగని వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మనకు వద్దు. మామూలుగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అమెరికాలో అయితే పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు, చక్కగా యాక్టివ్గా పనిచేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేవగానే సీరియల్స్ ఏమన్నా తిని లేదంటే ఫ్రూట్స్ తిని వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, లేదా ఒకటో 2 ఇడ్లీలు తింటారు, ఆఫీస్కి వెళ్తారు, చక్కగా పనులు చేసుకుంటారు. అదే మన ఇండియాలో అయితే ఆఫీసులకు వెళ్ళి ఏం చేస్తారు, నిద్రపోతారు. ఎందుకంటే మన వాళ్ళు ఇండియాలో పొద్దున్నే లేవగానే ఆఫీస్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే 4-5 పూరీలు, కుర్మా బాగుంటే ఇంకో 4-5 పూరీలు, ఒక 5-6 చపాతీలు ఇవన్నీ తిని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, నిద్ర వస్తుంది. ఎందుకంటే ఆ పూరీలలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మరి పూరీలు తింటే తిన్నారు, ఆయిల్ ఎక్కువగా ఉండింది సరే అనుకున్నాం, కానీ వాళ్ళు పోయి పూరీలు తిన్న వాళ్ళంతా నిద్రపోతుంటారు. పూరీలు తింటే 3-4 గంటలు అజీర్ణం కావడానికి టైం తీసుకుంటుంది. అదే చపాతీలు తిన్నామనుకోండి 2 గంటలు లేదా 1.5 గంటల టైం తీసుకుంటుంది. అదే ఏం తినలేదనుకోండి ఏమీ తీసుకోదు. థ్యాంక్ యూ అండి.